డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి పెద్దపల్లి మున్సిప్ కోర్టులో 500 రూపాయల జరిమానాతో పాటు 2 రోజుల సమాజ సేవలో భాగంగా ట్రాఫిక్ డ్యూటీలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు పెద్దపల్లి న్యాయమూర్తి మంచుల తీర్పిచ్చారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ 20 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక మున్సిప్ కోర్టులో హాజరుపరచగా విచారించిన న్యాయమూర్తి మంజుల 20 మందికి 23,000 రూపాయల జరిమానా విధించారు. అయితే అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన కమన్పూర్కు చెందిన ఇందర ప్రమేష్కు 500 రూపాయల జరిమానాతో పాటు సామాజిక సేవలో భాగంగా 2 రోజుల పాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పునిచ్చారు. శని ఆదివారాల్లో రమేష్ ట్రాఫిక్ విధుల్లో ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పట్టణాలలో మరియు హైవే రోడ్డు తరచుగా మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. తరచుగా జరుగుతున్నటువంటి ప్రమాదాల వల్ల చనిపోయిన వారు ఈ యుద్ధాలలో మరణించిన వారికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నది కాబట్టి దయచేసి అందరికీ పోలీస్ తరఫున ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది లేకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా హెల్మెట్ ధరించి కావచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, ఇతర అన్నిట్లలో కూడా నియమిత పరిమితికి లోబడి వాహనాల స్పీడ్తో వెళ్ళడం కానీ ఇటువంటి ట్రాఫిక్ నియమాలు పాటించినట్లయితే మనం సేఫ్గా ఇంటికి రీచ్ అవుతాం, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. లేకుంటే చాలా వరకు కూడా జరిగిన ప్రమాదాలు కూడా హెల్మెట్ లేకుండా అట్లాగే తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతుంది.